Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాడు వంగవీటి రంగ అలా, నేడు రాధ ఇలా. తండ్రి కొడుకుల మధ్య ఎంత తేడా. వంగవీటి రాధ విజయవాడకు చెందిన రంగా కుమారుడిగా ఆయనకు మంచి పేరుంది. అయితే 2019 తర్వాత నుంచి ఆ మాటకు వస్తే అసలు రాజకీయాల్లోనే రాధ వేస్తున్న అడుగులు ఎవరికీ కొరుకుడు పడడం లేదు. ఎవరు కూడా ఆయన వేస్తున్న అడుగులను, తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రంగాకు రాధకు రాజకీయంగా ఉన్న వ్యత్యాసాన్ని, పరిణతను చర్చించుకునే పరిస్థితి వచ్చింది. మంచైనా చెడైనా కాంగ్రెస్తోనే, టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తా, పార్టీ మారను. ఇది 1983 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంగవీటి రంగా చేసిన వ్యాఖ్యలను అప్పటి వారు చెబుతారు. ఎందుకంటే అప్పట్లో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. రెడ్డి కాంగ్రెస్, ఇందిరమ్మ కాంగ్రెస్ అని చీలిపోయింది. ఈ క్రమంలో విజయవాడ, కంకిపాడు నియోజకవర్గం నుంచి రంగాకు టికెట్ కన్ఫర్మ్ కాలేదు. దీంతో ఆయన పార్టీ మారి కమ్యూనిస్ట్ జెండా కప్పుకుంటారని ప్రచారం జరిగిందట. దీనిపైన రంగా ఢిల్లీకి వెళ్ళి ఇందిరమ్మతో మాట్లాడి మరీ టికెట్ తెచ్చుకున్నారని అప్పటి వారు చెబుతారు. ఇది రంగా రాజకీయ నిబద్ధతకు దర్పణమని కూడా వారు వ్యాఖ్యానిస్తారు. మరి ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధ ఏం చేస్తున్నారు, ఏ వర్గానికి ఆయన చేరువవుతున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. టీడీపీలో ఉన్న ఆయన వైసీపీ నేతలతో భేటీ అవుతూ ఉంటారు. చంద్రబాబు ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే గడప కూడా దాటి బయటకు రారు. యువనాయకుడిగా తన మెదడుకు పదును పెట్టే కార్యక్రమం ఒకటి కూడా చేయలేదు. అంతేకాదు, రాధ పార్టీ మారుతున్నారంటూ 6-7 మాసాలుగా సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాలోనూ వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. దీనిపైన ఆయన రియాక్ట్ కారు. పోనీ ఒకే పార్టీలో ఉంటున్నా ఇవన్నీ పుట్టిస్తున్నారని అందామా అంటే, ఇప్పటికీ 3 పార్టీలు మారారు. దీంతో కీలకమైన కాపు సామాజిక వర్గానికి ఆయన చేరువ కాలేకపోతున్నారనే వాదనతో పాటు టీడీపీలోనూ ఆయన తటస్థుడు అనే మాట, నికరం లేని నాయకుడు అనే విమర్శలు వచ్చేలా చేస్తున్నాయి.